హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. చాలా ఈజీగా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను ముందుగా 1 కేజీ మటన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక బౌల్లో 1/2 కప్ పెరుగు తీసుకోవాలన్నమాట. ఈ 1/2 కప్ పెరుగులో 1 2 స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకున్నాను. ఇవి మూడింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా పెరుగులో కారమను మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే కర్రీకి మంచి కలర్ వస్తుంది, ఒక మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుందన్నమాట. అందుకోసమని నేను ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక పేస్ట్ లాగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకుందాము. కుక్కర్ గిన్నె, ఇందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా తక్కువ ఆయిల్తో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసి మసాలా దినుసులు కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు ఆనియన్స్ యాడ్ చేశాను, ఉల్లిపాయ ముక్కలు అండ్ 7 to 8 ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడే నేను 7 to 8 కట్ చేయలేదన్నమాట, అంతే యాడ్ చేశాను. కట్ చేసుకుంటే ఏంటంటే మొత్తం చిదురు చిదురుగా అయిపోతాయి, సో అందుకోసం నేను కట్ చేయకుండా పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకేసారి మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా వరకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుందాము ఫ్రెండ్స్. 2 స్పూన్లు యాడ్ చేశాను నేను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకోవాలి. అయిపోయింది, ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పేస్ట్, పెరుగులో కారం గరం మసాలా యాడ్ చేసి అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అది కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడు బాగా గడ్డలు గడ్డలుగా లేకుండా ఒక మంచి క్రీమీలాగా వస్తుంది. చూసారు కదా, ఒక మంచి గ్రేవీలాగా ఉంది. ఇలా కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ముందుగా వాష్ చేసుకున్నాం కదా మటన్, 1 కేజీ తీసుకున్నాను అన్నమాట నేను. అది కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ క్రీమీ లాంటిది మొత్తం మటన్ పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, నేను ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదన్నమాట, 1 కప్పు వాటర్ సరిపోతుంది. అండ్ తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఈ ఉప్పు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారు కదా, ఉడికొచ్చేసింది. ఇప్పుడు ఇందులో పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరలా ఇక ఉడకనిస్తే సరిపోతుందన్నమాట విజిల్ పెట్టేసుకొని. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చిందాక ఉడికించుకుంటే సరిపోతుంది.
మరీ ఎక్కువగా విజిల్స్ వస్తే మరీ మెత్తగా అయిపోతుంది అన్నమాట, ముక్కలన్నీ చిదిరిపోతాయి. ఒక మూడు విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసేస్తే చూసారు కదా చాలా బాగా ఉడికిపోయింది మటన్. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకొని ఒక స్పూను, అండ్ కొంచెం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక 2 స్పూన్స్. ఇలా కనుక చేసినట్టయితే మటన్ మీకు 1/2 అవర్లో అయిపోతుంది మటన్ కర్రీ. ఒక్కసారి మీరు కూడా ఇలా ప్రెషర్ కుక్కర్లో ట్రై చేయండి, చాలా త్వరగా ఉడికిపోతుంది అండ్ చాలా త్వరగా అయిపోతుంది కూడా కర్రీ. దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని మరలా స్టవ్ ఆన్ చేసి ఒక 10 నిమిషాలు నార్మల్గా హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఫైనల్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా 1/2 అవర్లో అయిపోతుంది ఫ్రెండ్స్. మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు మటన్ అంటే కొంచెం ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు, కానీ ఇలా ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఈజీ అండ్ క్విక్లీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇది రైస్లో, చపాతీలో ఆర్ నాన్స్ పుల్కాస్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.